వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను నీలిమ. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే పదవికి గంట రాజీనామా, మీడియా సమావేశంలో వెల్లడి. విశాఖ ఉక్కు విక్రయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకుంటే ఉద్యమిస్తాం. మోడీ సర్కార్కు పీసీసీ చీఫ్ హెచ్చరిక. ఉక్కు విక్రయ నిర్ణయంపై జగన్ మౌనం వీడాలి, టీడీపీ నేత బండారు డిమాండ్. గ్రేటర్ ఎన్నికలకు వైసీపీ శ్రేణుల సమాయత్తం, మేయర్ పీఠమే టార్గెట్. నష్టదాయక సాగు చట్టాలు రద్దు చేయాలి, కదం తొక్కిన కామ్రేడ్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖ ఉక్కు విక్రయ నిర్ణయంపై మాజీ మంత్రి ప్రస్తుత విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గట్టిగానే స్పందించారు, తన పదవికి రాజీనామా చేశారు. ఈ అంశాన్ని ఎంవీపీలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. మోడీ సర్కార్ విశాఖ ఉక్కు కర్మాగార విక్రయ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్రలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ కర్మాగారాన్ని విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. రాజకీయ పక్షాలు సైతం వీరికి బాసటగా నిలుస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు మేము సైతం అంటూ ఉద్యమంలో భాగస్వాములు అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ దిశగా విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముందడుగు వేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. నవరత్న కంపెనీల్లో ఒకటైన విశాఖ ఉక్కు కారణంగానే ఈ ప్రాంతానికి ఉక్కు నగరంగా పేరు వచ్చిందని పేర్కొన్నారు. అలాంటి కంపెనీని విక్రయించేందుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ విదేశాల్లో ఉన్న తెలుగోళ్లు షాక్కు గురయ్యారని అన్నారు. ఈ నిర్ణయం తనను కలిచివేసిందని, అందుకే నేను సైతం అంటూ పదవికి రాజీనామా చేసి ఆ లేఖను స్పీకర్ ఆమోదానికి పంపినట్టు తెలిపారు. ఇలా చేస్తే కేంద్రంలో నిర్ణయాలు తీసుకునే పాలకుల ఆలోచన విధానంలో మార్పు వచ్చి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కు తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. ఎంతో మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటైజేషన్ అవుతుంది అన్న వార్త తెలిసిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఒక షాకు గురైన విషయం మనం చూస్తూ ఉన్నాం. వేలాది ఎకరాల భూమితోటి, ఎన్నో వేల మంది ఉద్యోగులతోటి, దాదాపు 100,000 పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ స్టీల్ ప్లాంట్తో సంబంధాలున్న విషయం మనందరికీ తెలుసు. అంతేకాకుండా క్వాలిటీ పరంగా కూడా అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చుకొని వరల్డ్ మార్కెట్లో కూడా విశాఖపట్నం స్టీల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. విశాఖ నగరానికే పేరు కూడా ఒక ఉక్కు నగరంగా మార్చిన ఘనత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ది. మరి ఆనాడు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకుంటే, మరి ఈరోజు మన పదవులైనా కనీసం త్యాగం చేసి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నేను సైతం దీంట్లో పాల్పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామాలు చేయాలని చెప్పిన కూడా మనం అనుకోవడం జరిగింది. ఇది రాజకీయాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా ఒక ప్రజా ఉద్యమంగా మారిపోతున్న తరుణంలో ఈ పదవులు అనేది తృఢపాయంగా భావించి అందరూ కూడా ముందుకు వస్తే ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే వ్యక్తులపైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారు. తప్పకుండా ప్రజల గుండె చప్పుడుగా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషను ఆగిపోతుందనే ఉద్దేశంతో ఈరోజు నేను ఒక అడుగు ముందుకేసి నా రాజీనామా పత్రాన్ని కూడా రాయటం, అలాగే స్పీకర్కి పంపించడం జరిగింది. మోడీ సర్కార్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై పీసీసీ చీఫ్ సాకేత్ శైలజనాథ్ మండిపడ్డారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజల పక్షాన నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు కర్మాగార విక్రయ ప్రతిపాదనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్రలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ కర్మాగారాన్ని విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. రాజకీయ పక్షాలు సైతం వీరికి బాసటగా నిలుస్తున్నాయి. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఓ కమిటీని వేసి మోడీ సర్కార్ ఉక్కు విక్రయ నిర్ణయంపై వెనక్కి తగ్గేంతవరకు పోరాటం చేయాలని నిర్ణయించింది. ఆ వివరాలను పీసీసీ చీఫ్ శైలజనాథ్ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా స్టీల్ ప్లాంట్ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ఇంతటి నేపథ్యం ఉన్న ఈ కర్మాగారాన్ని మోడీ సర్కార్ తమ ఆర్థిక స్నేహితులకు అప్పనంగా అప్పజెప్పాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. కనీసం సున్నం కూడా వేయని బీజేపీ ప్రభుత్వానికి నవరత్న ఉక్కు కర్మాగారాన్ని విక్రయించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను నిలదీయలేని నిస్సహాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సంపదను కొల్లగొట్టాలనుకునే సమర్థులైన మేధావులు రాజకీయాలు ఉండటం దురదృష్టకరమని ఎంపీ సుజనా చౌదరిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రాణ త్యాగాల ఫలితమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నష్టాల పేరు మీద భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సహకారంతో దీన్ని ఆర్థిక వారి యొక్క ఆర్థిక స్నేహితులకు అమ్మివేసే కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్నేహితులరా, ఇది ఏదో ఒక ప్రాంతంలో ఉద్యమాలు వచ్చి స్థాపించిన సంస్థ కాదు. ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అనంతపురం నుంచి కూడా అందరు ఏకైక కోరికతో హక్కు ఇది, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనే ఒక నినాదం కింద దీన్ని సాధించారు. ఈ ప్రభుత్వాలు ఇందులో ఒక్క కనీసం పెయింట్ కూడా వేయలేదు. అప్పనంగా దాదాపు ఒక పెద్ద మనిషి చెప్పాడు ఈ రోజున, 100,000 కోట్ల విలువైన భూములే దీనికి ఉంటాయి. ఎవరి కన్ను పడిందో ప్రజలకు తెలుసు. వారి యొక్క నిజస్వరూపాన్ని వారి బట్టలిప్పి ప్రజల ముందులో పెడతాం మేము. ఇది కాంగ్రెస్ పార్టీ బాధ్యత. ఇది స్వర్గీయ ఇందిరాగాంధీ గారు, ఆనాటి సంజీవరెడ్డి గారు, అమృతరావు గారి యొక్క త్యాగం, అనేక మంది వీరుల పోరాట ఫలితంగా వచ్చిన విశాఖ ఉక్కును మేము కబ్జాలో పెట్టుకొని అమ్మేస్తామంటే ఖబర్దార్, మీ సంగతి తేలుస్తామని తెలియజేస్తా ఉన్నాం. విశాఖపట్నం మీద ఉక్కు మీద చేయేస్తే భారతీయ జనతా పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వ ఉక్కు విక్రయ నిర్ణయంపై జగన్ సర్కార్ వైఖరిని టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తప్పుపడ్డారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల గుండెలు మండిపోతుంటే జగన్ మౌనం వహిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం భూములు సేకరించారని గుర్తు చేశారు. అందువల్ల ఉక్కు విక్రయ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు జగన్ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్న మాటకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కట్టుబడి ఉండాలని కూడా కోరారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంజనీర్ మీరు స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో ల్యాండ్ ఎక్విజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, డబ్బు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, ఆర్ఎండ్ఆర్ రాష్ట్ర ప్రభుత్వం. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత లేకపోవడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నుండి ఎందుకు మాట్లాడు? నువ్వేమో దాగుడు మూతలు దగాకూరలో ఉంటావా? ఇంట్లో కూర్చుంటావా? మీ ఎంపీలు మాట్లాడొద్దంటావా? నీకు ధైర్యం లేదా? గౌరవ ఎంపీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలంటే ఎంపీలదే బాధ్యత. మన అదృష్టం 25 మంది ఎంపీలు ఉన్నారు, వైసీపీలో 25+1, మా దగ్గర 3 నడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు నిజంగా ఆ రోజు మమ్మల్ని రాజీనామా చేయమని డిమాండ్ చేసావు ప్రత్యేక హోదా మీద. మరి ఈవేళ నడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీ 23 ఎంపీలు రాజీనామా చేయమనండి. మా 3 రాజీనామా చేస్తారు, రామ్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ నాని గారు, గల్లా జయదేవ్ గారు. మేము చంద్రబాబుని ఒప్పిస్తాం. రాజీనామాలు చేసి ఇది స్పీకర్ ఫార్మేట్లో, డ్రామాలు కాదు, స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చి మీరు విశాఖపట్నం ఉక్కుని ప్రైవేటు పరంగా చేస్తే మేము పార్లమెంట్లో రాము. 25 మంది ఎన్నికలు జరిపిన మేము పోటీ చేయము, రాష్ట్రం ఎవరు పోటీ చేయము అని చెప్పొస్తే మోడీ గారు ఎందుకు దిగారండి? జగన్మోహన్ రెడ్డి గారు 23 ఎంపీలు మాట్లాడుతూ ఎందుకు ఆదరిస్తారు? మీ బాలసౌరి ఏమో తెలుగుదేశం తేలవండి, మనకెందుకు అంటాడా? మీ బాలసౌరి మీకు వద్దా? మీరు ప్రజల నుంచి ఎన్నుకోలేదా? ఈ రాష్ట్రంలో లేరా? ఈ రాష్ట్రం దొరక బియ్యం అన్నం మీరు తినట్లేదా? అంచేత తక్షణమే 25 మంది ఎంపీలు రాజీనామా సిద్ధపడండి. మేము 3 మాత్రం, తెలుగుదేశం పార్టీ 3 కూడా స్పీకర్ ఫార్మేట్లో రాజీనామాకి మేము సిద్ధం, మీరు సిద్ధం కమ్మని నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తాను. గ్రేటర్ ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. జీవీఎంసీ 91వ వార్డు వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో జరిగింది. విశాఖ పార్లమెంట్ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినట్టు భాస్కర్ రావు తెలిపారు. జీవీఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు ఘన విజయం తథ్యమని జోషం చెప్పారు. కార్యకర్తల సమావేశం
ఉస్మాని కళ్యాణ మండలం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, రేపు రాబోయే ఎన్నికల కాలంలో మనందరం ఏ విధంగా సహాయం కావాలనే దాని మీద విస్తృతంగా చర్చ చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్నతాశయంతో ముఖ్యమంత్రిగా బదిలీ చేయబడిన తర్వాత ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం, ప్రతి ఇంటికి చేరువ చేసే బాధ్యత కార్యకర్తలు వాలంటీర్లు అందరూ కూడా తీసుకోవాలి. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కలవలు అంటున్నారో ఆ కలవలు సాకారం అయ్యేటట్టు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సూచించారు. వ్యవసాయ చట్టాలకు నిరసనగా పాత గాజువాక జంక్షన్లో వామపక్షాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. మోదీ ప్రభుత్వ విధానాలపై కామ్రేడ్లు మండిపడ్డారు. రైతాంగాన్ని పూర్తిగా నాశనం చేయాలని బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, అందుకే నష్టదాయక నల్ల చట్టాలను తీసుకొచ్చిందని వామపక్షాల నేతలు జి సుబ్బారావు, ఏజే స్టాలిన్ ఆరోపించారు. ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఉద్యమానికి మద్దతుగా గాజువాకలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై నిల్చొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా ఏంటంటే 72 రోజులుగా ఢిల్లీలో అతిశల్యంలో కూడా రైతు చట్టాలు రద్దు చేయాలని చెప్పి, రైతుల మీద ప్రయోగించిన నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి రైతులు పెద్ద ఎత్తున రాచలుగా పగలగా శరీరంలో కూడా లెక్క చేయకుండా ఉద్యమం చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారికి అదేమీ పట్టదు లేదు. ఆయన ఏమైనా అమ్మాయికి అదానికి హామీ ఇచ్చాడో హామీ నెరవేర్చుకోవడమే ఆయన ప్రధాన బాధ్యతగా చూస్తూ ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారికి ఎత్తెక్కడానికి అత్యంత కీలకమైనటువంటి ప్రజలు ఇక్కడ ఓట్లని చెప్పి ఆయన మర్చిపోయాడు. మరి 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రజలు రావాలనేది కూడా గుర్తు రావట్లేదు. అంత ఎక్కువగా పెట్టుబడిదారులకి కార్పొరేట్ సంస్థలకి ఆయన అమ్ముడైపోవడమే తెలుగుతూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో రైతులు కూడా చెప్తున్నారు, మేము అన్నం పెట్టే రైతులు, నరేంద్ర మోడీ కూడా తినేది అన్నమే, ఆయన వేరే పదార్థాలు తినడానికి అవకాశం లేదు. గాలి జనాదరి లేదా బంగారం ఇంటి నిండా తాపట్ పెట్టి ల్యాబరేటరీలు కూడా బంగారంతో ఉన్నాయి, కానీ తిని మాత్రం అన్నమే తిన్నాడు. కాబట్టి ఎవడైనా ప్రపంచం అన్నమే తినాలి, అన్నం తినే జ్ఞానంతో ఆలోచిస్తే మాత్రం ఈ చట్టాలు రద్దు చేయాలి. ప్రజల సెంటిమెంట్ కు సంబంధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణం చేయొద్దని విద్యార్థి నాయకులు సమయం హేమంత్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న ఈ ప్లాంట్ ను బలవంతంగా ప్రైవేటీకరణం చేయాలని ప్రయత్నిస్తే ఈ ప్రాంత విద్యార్థులుగా తమ బలిదానాలకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. సీతంపేట పెట్రోల్ బంక్ ఎదురుగా రహదారిపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మోడీ సర్కార్ మొండి వైఖరికి నిరసనగా తక్షణమే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకట్లో ఏర్పాటైనటువంటి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ తర్వాత ఉత్తరాంధ్రకి మరి ఏ భారీ ప్రాజెక్టు రాలేదు. మరి ఈ సందర్భంగా మరి ఉన్న ఒక్క స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది మీకు ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. సమైకాంధ్ర ఉద్యమంలో ఈ యొక్క రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ బొత్తుకు ఏమైందో మీ అందరికీ తెలుసు. మరో కాంగ్రెస్ పార్టీ బొత్తుకే కానీ ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి దక్కాలని అనుకుంటే మీ చర్యలు మొదలు పెట్టండి. ఆ రోజు తెన్నేటి విశ్వనాథం గారు 1979లో నేల కొరిగారు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ గురించి. మరో ప్రాణం నేల కొరగక ముందే మీరు దయచేసి తస్మాత్ జాగ్రత్త, ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపాలి, లేదంటే ఆమర నిరార దీక్షకి ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులుగా మేము సంసిద్ధంగా ఉన్నామనేది హెచ్చరిక జారీ చేస్తున్నాం. అడుగడుగున ఈ యొక్క నాయకులందరినీ అడ్డుకుంటాం. ఎంపీలందరూ కూడా తక్షణమే రాజీనామా చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకొని. ఉత్తర నియోజకవర్గం శ్రీనివాసనగర్ దాడి రామ్మూర్తి కళ్యాణ మండపంలో 43-44 వార్డులకు సంబంధించిన టిట్కో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నార్త్ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు లబ్ధిదారులకు టిట్కో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు, ఇళ్ల స్థలాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు బాణాల శ్రీనివాస్, ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఈనాటి వరకు కూడా ఆయన ప్రజలు ఇచ్చిన అధికారంతో పేద ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ఏ విధంగా పాటుపడుతున్నారు, ఎలాంటి సంక్షేమ పథకాలు రూపొందించారు అనేది మీ అందరికీ తెలియజేసి తద్వారా రాబో రోజుల్లో
మనందరికీ ఇదే విధంగా సంక్షేమ పథకాలు అందాలన్నా మనందరి జీవితాల్లోని ఈ రోజు ఉండే సుఖ సంతోషాలు సుదీర్ఘ కాలం ఎల్లప్పుడూ ఉండాలన్నా మనందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది। అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇళ్ల స్థలాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కిందని వైఎస్ఆర్సీపీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు సరగడం చిన్న అప్పలనాయుడు అన్నారు। పెందుర్తి సచివాలయంలో ఏపీ టిట్కో ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్షని అన్నారు। राष्ट्र चरत्र इंत बंपर मेजारटी तो गेल घनता प्रजल गेल प्रजल तालूका रुण ये विधा दीचने निरंतर आलोचे मंत्री मनस मैं प्रति मुख्यमंत्री जगनमोहन रेडी गारे आय पादयात्रो चार मंदिर प्रति अन्नी अखने चलने प्रति कार्मिकुडिनी कर्षकुडिनी ఒక్కరిని కాదు అన్ని రంగాల మనుషుల్ని కలిసి వాళ్ళ యొక్క కష్టసుఖాలు తెలుసుకొని अयोध्य राम मंदिर निर्माण में प्रति ओक्करू भागस्वामुलु कावालनि बीजेपी युवमोर्चा राष्ट्र अध्यक्षुलु सुरेंद्र मोहन पिलुपुनिच्चारु। नगरंलोनि वेंकोजिपालं परिसर प्रांतालु निर्वहिंचिन निधि समर्पण शोभायात्र कार्यक्रमंलो आयन पाल्गोनि मात्लाडारु। प्रपंचंलोने अत्युत्पक कट्टडंगा ख्याति नार्जिंचुतुन्न ई श्रीराम मंदिर निर्माण में प्रति भारतीयुनि भागस्वामुनि चेयालन्नदे ई निधि समर्पण कार्यक्रम मुख्य उद्देश्यं अन्नारु। భారత దేశ వ్యాప్తంగా అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి హిందూ రామ మందిర నిర్మాణం కోసం ఎంతో కొంత వాళ్ళ యొక్క ధన రూపేన సమర్పించాలనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ప్రతి హిందూ గుండెని తట్టి లేపుతున్నాం। ప్రతి హిందూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి। ఎంత డబ్బులు అనేటువంటిది కాదు, 10 రూపాయల దగ్గర నుంచి ఎంతైనా సరే వారి యొక్క శ్రమ ఆ యొక్క నిర్మాణంలో స్వాభిమానంకి సంకేతమైనటువంటి రాముని యొక్క గుడి నిర్మాణంలో వాళ్ళ యొక్క భాగస్వామి ఉండాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ తలుపు దడుతున్నాం। ఆ సందర్భంలో ఈ రోజు విశాఖపట్నంలో తూర్పు నియోజకవర్గంలో హిందూ బంధువులందరూ కలిసి ఒక శోభాయాత్ర చేస్తున్నాం। అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుంది, మీరందరూ కూడా ఆ యొక్క భవ్యమైనటువంటి రామ మందిరంలో ఆ నిర్మాణంలో మీరందరూ కూడా పాల్గొనండి అని చెప్పి ఒక పేరుతోటి ఈ రోజు శోభాయాత్ర। స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ పెందుర్తి కూడేలో కాంగ్రెస్ వామపక్ష పార్టీలు రహదారి దిగ్బంధనం చేసి ఆందోళన చేపట్టాయి। కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు। ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు। మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డుగోలుగా ప్రైవేటీకరిస్తుందని సిఐటియు నేత వెంకటరెడ్డి విమర్శించారు। విదేశీ శక్తులను జాతి సంపదను దోచిపెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు। ఎన్నో త్యాగాలతో ఏర్పాటైన ఉక్కు కర్మాగారాన్ని ప్రజా పోరాటాల ద్వారా పరిరక్షించుకుంటామని అన్నారు। నల్ల చట్టాలను రద్దు చేసే వరకు రైతుల తరపున పోరాడతామని స్పష్టం చేశారు। అంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు రండి రండి అని చెప్పేసని వాళ్ళకి దేశాన్ని దోచిపెట్టను గాని అమ్మేడు మనం జరుగుతుంది। अंटे वीडियो एला देशभक्त मैं प्रश्न उन्म अंटे देशा नमेय प्रभुत् जाति वनर सहज वनर गनल यानी अलागे खनिजा यानी अलागे गैस यानी आई मत अमे आखिर की डिफेस अमेस्ना अंत वीडियो देशभक्त देशभक्त का नूट नूर रूपये देशद्रोहि अंत का अंत का इप्ड वरकू कार्मिक चटाल 44 చట్టాలను రద్దు చేసి కేవలం 4 కోట్ల కింద యజమానులకు అనుకూలంగా చేయడం జరిగింది। ఇంకా రైతుల్ని కూడా వదలకుండా రైతులకు కూడా నష్టం వచ్చే పద్ధతుల్లో తన భూమిలో తన కూలోడి కింద ఉండే పరిస్థితుల్లో ఆ రకంగా మూడు ఈ సాగు చట్టాలన్నది నల్ల చట్టాలనే
మోడీ ప్రభుత్వం వద్దు వద్దనే సరే దాన్ని తీసుకొచ్చాడు. పార్లమెంట్లో చర్చ జరగలేదు. ఈరోజు అన్నదాతలు 72 రోజులుగా ఢిల్లీలో మహానగరం చుట్టుముట్టి ఈరోజు శాంతియుత నిరసన తెలియజేస్తారు. పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణపై సిబ్బందికి పెందుర్తిలో శిక్షణ ఇచ్చారు. పోలింగ్లో అనుసరించాల్సిన విధానాలపై ప్రిసైడింగ్ ఆఫీసర్లు సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల విధులపై రెండు స్టేషన్లో శిక్షణ ఏర్పాటు చేసినట్లు జెడ్సీ చక్రవర్తి తెలిపారు. పోలింగ్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పెందుర్తి కళ్యాణ మండపం అండి. ఇది మండపంలో సపోజ్ 300 మందికి ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పంచాయతీ ఎలక్షన్స్ వాళ్ళు ప్రొసీడింగ్ ఆఫీసర్లు అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్స్ రావడం జరిగింది. ఆ శిక్షణ భాగంలో ఎలక్షన్ ఎలా ఏ విధంగా జరగాలి, బ్యాలెట్ బాక్స్లు ఎలా ఓపెన్ చేయాలి, చేసిన తర్వాత విధులు ఎలా నిర్వహించాలి దాని మీద కూలంకుషంగా ఇస్తున్నాము. మధ్యాహ్నం 1 గంట నుంచి మళ్ళీ సెకండ్ సెక్షన్ ఉంది, వాళ్ళు కూడా రిమైనింగ్ 300 కూడా మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఈరోజు చేస్తున్న కార్యక్రమం, దీనిలో అందరూ కూడా అటెండ్ అయ్యారు. అయోధ్య రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ వైస్ ప్రెసిడెంట్ దేనకొండ కృష్ణరాజు పిలుపునిచ్చారు. 70వ వార్డ్ ఎల్వీ నగర్, డ్రైవర్స్ కాలనీ, చిట్టినాయుడు కాలనీ, దశమికొండ, ఎల్బీఎస్ నగర్, శ్రామిక నగర్, ఎర్రగడ్డ కాలనీ, శ్రీనివాసనగర్ ప్రాంతాల్లో నిర్వహించిన నిధి సమర్పణ యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యద్భుత కట్టడంగా ఖ్యాతినార్జించిన ఈ శ్రీరామ మందిర నిర్మాణంలో ప్రతి భారతీయుని భాగస్వామిని చేయాలన్నదే ఈ నిధి సమర్పణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. డెబ్బై వార్డులో అన్ని ప్రధాన కూడళ్ళ మీదుగా చేయడం జరుగుతుంది. ఈ ప్రధాన కూడల మీదుగా విశ్వహిందూ పరిషత్ నాయకులు, అలాగే రాష్ట్రీయ స్వయం సహాయక సంఘ నాయకులు, అలాగే భారతీయ జనతా పార్టీ పెద్దలు, ధార్మిక సంస్థలు అందులో కూడా కార్యకర్తలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ శోభాయాత్రలో మొత్తం అందరినీ కూడా కులమతాలకు అతీతంగా 492 సంవత్సరాలు కళ సాకారమైన వేళ 450,000 మంది ప్రాణాలు అసలు బాసి రామ మందిర నిర్మాణానికి సాకారం అయ్యింది. ఈ సాకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో సారథ్యం వహించి మన కోర్టు ద్వారా కూడా మందిర నిర్మాణానికి సుగమమైన వేళ ఈరోజు నిర్మాణం అవుతున్న వేళ ఎవరికి తోచిన విధంగా వారిని నిధి 10 రూపాయల దగ్గర నుంచి రసీదు ఇచ్చి వారి స్తోమత కొల్ది రామునికి సేవ చేసుకునే భాగ్యం వారికి కలిగేయాలని చెప్పి పెద్దలు చెప్పిన మీద ప్రజల సెంటిమెంట్ కు సంబంధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీపరం చేయవద్దని బీజేపీ గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు కోరారు. ఉక్కు కర్మాగారం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 32 మంది ప్రాణత్యాగం వలన ఏర్పడిన ప్లాంట్ ను ప్రైవేటీపరం చేయడం వలన ఉద్యోగులు, నిర్వాసితులు నష్టపోతారన్నారు. ఈ విషయంపై ఈ నెల 14న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్ బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షులను జేపీ నడ్డాను కలిగినట్లు తెలిపారు. అంటూ మరి ప్రజా సంఘాలన్నీ కూడా మన నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్నాయి. దీనిపైన మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమ వీర్రాజు గారు, అదేవిధంగా మా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ పిఎన్ మాధవ్ గారు కూడా 4 రోజుల క్రితమే ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారిని, మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మేడం గారిని అందరినీ కలిసి ఈ యొక్క ప్రైవేటీకరణ చేయవద్దు అని చెప్పి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమ వీర్రాజు గారు కూడా నిన్న మీడియా ముందు క్లియర్గా చెప్పారు, ప్రజాభీష్టమే మా యొక్క పార్టీ అధిష్టానం దృష్టి తీసుకువెళ్తామని చెప్పారు, ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తామని చెప్పారు. అందుకే ఈ నెల 14వ తేదీన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా మన జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారి దగ్గరికి, కేంద్ర మంత్రివర్యులు శ్రీ సీతారామన్ గారికి అందరికీ కూడా మరి దీనిపైన ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమ వీర్రాజు గారు, ఎమ్మెల్సీ శ్రీ పిఎన్ మాధవ్ గారు, పార్టీ పెద్దలందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయవద్దని చెప్పి మేమంతా నిన్ననే మా జిల్లా అధ్యక్షుల గారి ద్వారా రాష్ట్ర అధ్యక్షుల గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి మేము ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దక్షిణంలో వైసీపీలో వలసల పర్వం కొనసాగుతుంది. నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వాసుపల్లి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఆసిల్మెట వాసుపల్లి కార్యక్రమంలో 39వ వార్డుకు చెందిన కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో సుమారు 100 మంది గణేష్ కుమార్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వాసుపల్లి సింహాచలంలో మాట్లాడారు.
జగన్ జనాకర్షణ పాలన చూసి పలువురు వైసీపీలు చేరుతున్నట్లు తెలిపారు. కన్వేయర్ బెల్ట్ నుండి ఫెర్రీ రోడ్ నుండి అలానే సిఆర్ఎస్ జంక్షన్ దగ్గర నుండి సుమారు ఒక 100 మంది పైగా నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అవడం జరిగింది. మా కార్పొరేట్ అభ్యర్థి శ్రీ కొలిసిమాచలం గారు అలాగే పెద్దలు సీనియర్ నాయకులు జిల్లా విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యూన్సీ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు ముజీబ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అలాగే పెద్దలు శ్రీమతి నీలాపు లక్ష్మీ గారు విశాఖపట్నం సౌత్కి మహిళా ప్రెసిడెంట్. సో వీరందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు చేస్తున్నటువంటి మంచి సంక్షేమ పథకాలు కానీ పేద పట్ల చూపిస్తున్న అతని ఆదరణ కానీ ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతున్నారు, ఆ పథకాలు ఆకర్షించి అలాగే సౌత్లో మన ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఆయన రాష్ట్ర ఆదేశాల మేరకు మనకు టీడీపీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు సిఆర్ జంక్షన్ నుంచి ఒక 70-80 మంది, అలాగే ఫెర్రీ రోడ్ నుంచి ఒక 50 మంది కార్యకర్తలు, కన్వేర్ బెల్ట్ నుంచి ఒక 5, అలాగే కోట వీధి నుంచి ఒక 5 మెయిన్ కార్యకర్తలు కలవడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాలు, జగన్ గారు ఇంటి వద్దకే రేషన్ బియ్యం అవ్వనివ్వండి, ఇంటి వద్దకే పెన్షన్ అవ్వనివ్వండి, అమ్మఒడి ఇంటి వద్దకే పాలన అన్నారు. నవరత్నంలో భాగంగానే ఏ అయితే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చడంలో 100కి 100% కూడా మనకు చేయడం జరిగింది. వన్ టౌన్ ఆంగ్లో ఇండియన్ కళ్యాణ మండపంలో 39వ వార్డు నాయకులు గొంప భాను ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక మహిళా నాయకురాలు కొల్లి సింహాచలం ప్రోత్సాహంతో నిర్వహించిన ఈ శిబిరంలో స్థానికులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మెడికవర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది ఉచిత పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ 39వ వార్డు పేదలు ఎక్కువగా ప్రాంతమని, అందుకే వీరి ఆరోగ్యాన్ని కాంక్షించి ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున కొల్లి సింహాచలం గారి ఆధ్వర్యంలో గొంప భాను అనే నా సారథ్యంలో మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరం. ఈ శిబిరంలో మేము నిర్వహిస్తున్నది ఫ్రీగా బీపీ చెకప్, అలాగే షుగర్ చెకప్, అలాగే ఈసీజీ కూడా పెట్టడం అయినది. త్వరలో మా సేవలు మరింత ఉధృతంగా అందరికీ అందేలాగా చేస్తామని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ ఈ వార్డు 39వ వార్డులోని శ్రీమతి కొల్లి సంవత్సరం గారు వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్, అంటే కార్పొరేట్ క్యాండిడేట్గా ఈవిడ ఎన్నో సంవత్సరాల నుంచి బాగా ఇలాంటి సర్వీసులు మెడికల్ క్యాంప్లే కాదు, ఇలా చాలా బ్లడ్ క్యాంప్స్ ఇన్ని చాలా కూడా కార్యక్రమం చేశారండి. అదే స్వతంత్ర దినోత్సవం కానీ రిపబ్లిక్ డే టైంలో కానీ మా ప్రతి కార్యక్రమం కూడా బ్లడ్ క్యాంప్స్ పెడుతుంటారు. ఇలాగే ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి కూడా ఈవిడ ఇలాగ కార్యక్రమం చేసుకుని వస్తున్నారు. ఆవిడ కూడా ఆవిడకి ధన్యవాదాలు అండి. జాతీయ ఆహార నియంత్రణ సంస్థ 2017 ఆర్డర్ ప్రకారం అన్ని ఆహార సంస్థల వ్యాపారాలకు ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేషన్ తప్పనిసరని ప్రాకర్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ సప్తగిరి రెడ్డి స్పష్టం చేశారు. విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. స్ట్రీట్ వెండర్లు, అన్ని రకాల ఫుడ్ వ్యాపారులకు శిక్షణనిచ్చి సర్టిఫికేట్లు ప్రదానం చేసే ఈ కార్యక్రమానికి విశాఖ నుంచే తాము శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఎస్సీటీ నందాజీ కూడా పాల్గొన్నారు. ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యారండి మన ట్రైనింగ్ పార్ట్నర్స్ ద్వారా. మేము ఈ ప్రాజెక్ట్ని మన ఆంధ్రప్రదేశ్ అండ్ మన ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇంకొక 10 స్టేట్స్లో ఈ ప్రోగ్రామ్ని మనం విజయవంతంగా సక్సెస్ చేయాలని మేము ప్రయత్నం మొదలుపెట్టామండి. ఆ ప్రయత్నం మన విశాఖపట్నంతోనే మొదలైందండి. ఇది విశాఖలో మొదలు పెడుతున్నది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు మన పక్కన, అలాగే ట్రెజరర్ గారు ఉన్నారు, అలాగే మన అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నందాజీ గారు, అలాగే డిఎంహెచ్ఓ గారు అండ్ మున్సిపల్ కమిషనర్స్ కలెక్టర్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని చాలా మంచి ప్రోగ్రామ్ అండి, మీరు చెయ్యండి, ఇది అందరికీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల,
మంచి జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ మనందరం సపోర్ట్ చేస్తాము, మీరు ముందుకెళ్ళి ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయండి అనే అందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందుతున్నాయండి. బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని కేజీహెచ్ పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి జేడీ నాయుడు పాల్గొడుతూ ప్రమాదకర కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలని లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్మికులకి మూడు నెలల బట్టి బకాయి జీతాలు అనేటువంటివి లేవు. సంబంధిత కాంట్రాక్టర్ ఏవన్ సర్వీసెస్ ముంబై అనేటువంటి వ్యక్తి ఆ కాంట్రాక్ట్ సంస్థ పట్టించుకోవటం లేదు. ఒక్కరోజు పారిశుద్ధ్య కార్మికులు ఒక గంట వెళ్ళకపోతేనే హాస్పిటల్ అంతా కూడా అశుభ్రంగా మారిపోతున్న పరిస్థితి ఉంది. అలాంటిది మూడు నెలల పాటు వీళ్ళ జీతాలు లేకపోతే ఏ రకంగా పనిచేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 16,500 రూపాయల జీతాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కార్మికులందరూ చాలా సంతోషించారు. 16,500 రూపాయలు మాకు జీతాలు ఇస్తారని చెప్పేసాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి హామీని ఇప్పటివరకు అమలు జరపల సంవత్సరాలు అవుతుంది. ధరలు చూస్తే విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఇంటర్ద్యులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, స్కూల్ ఫీజులు పెరిగిపోతున్నాయి. అందుకని పారిశుద్ధ్య కార్మికులకి ఇచ్చినటువంటి హామీని 16,500 రూపాయలు వెంటనే అమలు జరపాలి, వీళ్ళకు ఉన్నటువంటి బకాయి మూడు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి. కోవిడ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే పదవికి గంట రాజీనామా, మీడియా సమావేశంలో వెల్లడి. విశాఖ ఉక్కు విక్రయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకుంటే ఉద్యమిస్తాం, మోడీ సర్కార్కు పీసీసీ చీఫ్ హెచ్చరిక. ఉక్కు విక్రయ నిర్ణయంపై జగన్ మౌనం వీడాలి, టీడీపీ నేత బండారు డిమాండ్. గ్రేటర్ ఎన్నికలకు వైసీపీ శ్రేణుల సమాయత్తం, మేయర్ పీఠమే టార్గెట్. నష్టదాయక సాగు చట్టాలు రద్దు చేయాలి, కదం తొక్కిన కామ్రేడ్లు. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.